ఏయోటీవీ నేటితరం రాజకీయాల్లో ఎక్కువ మంది దూకుడికే ప్రాధాన్యత ఇస్తారు దూకుడుగా వెళ్తేనే ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తామని భావిస్తారు ఇలాంటి రాజకీయాల్లో మృదు స్వభావిగా వివాదరహితుడిగా పేరు తెచ్చుకోవడం చాలా అరుదు అలాంటి గుర్తింపు సాధించిన అరుదైన రాజకీయవేత్తల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి ఒకరు మేకపాటి గౌతమ్ రెడ్డి that I will bear true faith and allegiance to the constitution of india discharge my duties as a minister for the state of andhra pradesh and that I will do right to all manner of people in accordance with the constitution andhra pradesh rashtra it parisramala shakha mantriga తనే ఆఖరి క్షణాల వరకు ఏపీ అభివృద్ధి స్థానిక యువతకు ఉపాధి కల్పన అంశాలపైనే ఆయన ఫోకస్ చేశారు రాష్ట్రం విడిచి 10 రోజుల పాటు విదేశాల్లోనే మకాం వేసి భారీ ఎత్తున పెట్టుబడులు ఏపీకి తీసుకువచ్చారు గౌతమ్ రెడ్డి తన పనితీరుతో నిబద్ధతతో చెరగని ముద్ర వేశారు 8 ఏళ్ల క్రితం తొలిసారి ఎమ్మెల్యే అయినా దాదాపు 3 ఏళ్ల క్రితం తొలిసారి మంత్రి అయినా ఇప్పటికీ రాజకీయాలు చేయటం తెలియని నేతగా గౌతమ్ రెడ్డి గురించి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనకు తెలిసింది పని చేయడమే అన్నింటికంటే ముఖ్యంగా తనపై సీఎం జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వైసీపీ సర్కారుకు భవిష్యత్ ఆశాకిరణంగా పేరు తెచ్చుకున్న గౌతమ్ రెడ్డి మృతి అందరినీ కలిచివేస్తోంది మేకపాటి గౌతమ్ రెడ్డి అనగానే గుర్తొచ్చేది ఆయన చిరునవ్వు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ జగన్ క్యాబినెట్ లో మంత్రి అయ్యి ఉన్నత విద్యావంతుడిగా గౌతమ్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు తనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏ మాత్రం వృధా చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యంగా పరిశ్రమలు తీసుకువచ్చేందుకు గౌతమ్ రెడ్డి చేసిన కృషి అనిర్వచనీయమైనది తాజాగా దుబాయ్లో దాదాపు 5000 కోట్ల పెట్టుబడుల్ని రాష్ట్రానికి తెచ్చేందుకు సంతకాలు కూడా చేసిన గౌతమ్ రెడ్డి స్వరాష్ట్రానికి రాగానే హఠాన్మరణం చెందటం రాష్ట్రాన్ని విషాదంలో ముంచెత్తింది తెలియని నేత రాజకీయాల్లో ఉంటూ రాజకీయాలు తెలియని నేతగా పేరు తెచ్చుకోవడం అంత సులువు కాదు రాజకీయాల్లో ఉంటూ రాజకీయాలు చేయకుండా ఉండటం కూడా అంత సులువు కాదు గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వంటి 1.5 నేతలు మినహాయిస్తే సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నవారు కూడా రాజకీయ నేతలుగానే పేరు తెచ్చుకున్నారు తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఏనాడు రాజకీయాలు చేయని చేయలేని అరుదైన నేత గౌతమ్ రెడ్డి సొంత జిల్లా నెల్లూరులోనే కాదు రాష్ట్రంలోనూ ఏనాడు రాజకీయ విమర్శల జోలికి వెళ్లకుండా ఆయన తన పనితీరుతోనే మెప్పించేందుకు ప్రయత్నించారు 2020లో ఏపీపై విరుచుకుపడ్డ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం వద్ద భారీ వ్యూహాలేమీ లేవు కరోనాను ఎదుర్కొనే పరికరాలు యంత్ర సామాగ్రిని తెప్పించడం సకాలంలో వాటిని వైద్యులకు అందించగలగడం అంటే ఆషామాషీ కాదు అసలే కొత్త రకం వైరస్ దీన్ని ఎదుర్కొనేందుకు మేకపాటి తరదైన శైలిలో దూసుకుపోయారు అన్నింటికంటే మించి ఏపీ కరోనాను ఎదుర్కొంటున్న తీరును తనకున్న ఆంగ్ల భాషా పరిజ్ఞానంతో జాతీయ మీడియాకు సైతం వివరించడం ద్వారా జగన్ ప్రభుత్వానికి ఇమేజ్ పెంచారు అన్నింటికంటే మించి జగన్ క్యాబినెట్ లో ఉన్న మంత్రుల్లో అందరికంటే ఎక్కువ విద్యావంతుడిగా సమర్థుడిగా నిబద్ధత కలిగిన మంత్రిగా మేకపాటి గౌతమ్ రెడ్డి తెచ్చుకున్న పేరు ప్రత్యేకం ఐటీ పరిశ్రమలు నైపుణ్యాభివృద్ధి మంత్రిగా నియమించి సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా గౌతమ్ రెడ్డి నిరంతరం శ్రమించారు ఈ క్రమంలోనే రెండుసార్లు కరోనా బారిన పడ్డారు క్యాబినెట్ లో అత్యంత వివాదరహితుడిగా జిల్లా రాజకీయాల్లో నియోజకవర్గ రాజకీయాల్లో సైతం తనను ఇబ్బంది పెట్టిన వారిని సైతం పల్లెత్తు మాట అనుకుండా రాజకీయాలు సాగించిన నేత గౌతమ్ రెడ్డి జగన్ తనకిచ్చిన బాధ్యతను నెరవేర్చడంలో 100కి 100 మార్కులు తెచ్చుకున్నారు చనిపోవడానికి ఒక్క రోజు ముందు వరకు మేకపాటి గౌతమ్ రెడ్డి ఏపీ అభివృద్ధి కోసమే శ్రమించారు ఏపీ ఐటీ పరిశ్రమల మంత్రి హోదాలో చివరిగా దుబాయ్లో ఎక్స్పోలో పాల్గొన్నారు 2022 ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 17వ తేదీ దుబాయ్ ఎక్స్పోలో నిర్వహించిన ఏపీ పెవిలియన్ను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు ఎందరో పారిశ్రామికవేత్తలు ఎంటర్ప్రెన్యూర్లతో వారం రోజుల పాటు అలుపెరగకుండా చర్చలు జరిపారు అంతేకాదు అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ రోడ్లో ఆయన స్వయంగా పాల్గొని ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శ్రమ ఫలించి ఏపీలో భారీ పెట్టుబడులకు అనేక కంపెనీలు ఆమోదం తెలిపాయి. ఈ మేరకు ఆదివారం ఆయన జారీ చేసిన ప్రకటనలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సుస్థిరమైన పాలన నవరత్నాలు పేరుతో అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ఏపీకి భారీ పెట్టుబడులు రాబోతున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 11 సెక్టార్లలో 70 ప్రాజెక్టులకు గ్రీన్ పెట్టుబడి అవకాశాలను దుబాయ్ ఎక్స్పోలో సాధించినట్టు ఆయన వివరించారు. 5,150 కోట్ల పెట్టుబడులకు 6 కీలకమైన ఒప్పందాలను కుదుర్చుకున్నామన్నారు. దుబాయ్ ఎక్స్పోలో కుదిరిన ఒప్పందాల్లో రీజెన్సీ గ్రూప్ హైపర్ రిటైల్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు అంగీకారం తెలిపింది. అల్యూమినియం కాయిల్స్, ప్యానెల్స్ తయారీకి మల్క్ హోల్డింగ్ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు షరాఫ్ గ్రూపు, శీతలీకరణ మౌలిక వసతులు కల్పించే తబ్రీద్, ఎలక్ట్రికల్ బస్సుల తయారీకి కాసీసీ మొబిలిటీ, స్మార్ట్ సిటీ యుటిలిటీకి సంబంధించి ఫ్లూయెంట్ గ్రిడ్ సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 3,440 మందికి, పరోక్షంగా 7,008 మందికి ఉపాధి లభించనుంది. ఇలా తాను బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలో ఆయన మృతి చెందటం నిజంగా బాధాకరం. మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి యువ నాయకుడు అని పేర్కొన్నారు. తనకు తొలినాళ్ల నుండి గౌతమ్ రెడ్డి సుపరిచితమైన వ్యక్తిని జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన యువ మంత్రివర్గ సహచరుణ్ణి కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత బాధ కలిగించిందని ఆయన పేర్కొన్నారు. భారమైన హృదయంతో ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని జగన్ వెల్లడించారు. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి ఎంతో సౌమ్యులు, సంస్కారవంతులు అని పేర్కొన్నారు. సమస్యల పట్ల అవగాహన, చేసే పని పట్ల నిబద్ధత కలిగిన నాయకుడు అని కొనియాడారు. గౌతమ్ రెడ్డి తాతగారి సమయం నుంచి వారి కుటుంబంతో తనకు సాన్నిహిత్యం ఉందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గౌతమ్ రెడ్డి తానంటే ఎంతో అభిమానం చూపేవారని, చిన్న వయసులోనే దూరం కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు మంత్రులు, ఆంధ్ర తెలంగాణ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తూ మేకపాటి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.